ఉంటే ఎంత తలకాయ పెట్టేశారు రాలేదు కదా ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆనవాయితీగా వ్యవసాయ పనులు దుక్కి దున్ని మొదలు పెట్టడం రైతాంగానికి ఆనవాయితీ. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గం కుందిరిపి మండలంలో ఏరువాక పనులు మొదలు పెట్టడం జరిగింది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జరిగింది. భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుల పరిస్థితిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నడ్డి విరిచే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ల సబ్సిడీకి ఇచ్చాడు, పనిముట్ల సబ్సిడీకి ఇచ్చాడు, నాణ్యమైనటువంటి ఇత్తనాల సబ్సిడీకి ఇచ్చాడు, ఎరువుల సబ్సిడీకి ఇచ్చాడు, పురుగు మందులు కొట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చాడు, 90%తో డ్రిప్ ఇచ్చాడు, పంట ఫెయిల్ అయితే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రకరకాలుగా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో ట్రాక్టర్ల సబ్సిడీ లేదు, పనిముట్ల సబ్సిడీ లేదు, ఇత్తనాల సబ్సిడీ లేదు, నాణ్యమైనటువంటి ఇత్తనం ఈ రాష్ట్రంలోనే లేదు, ఎరువులు లేవు, పురుగు మందులు అసలు ఇచ్చే పరిస్థితి లేదు, డ్రిప్ అనేది తీసేశారు, రకరకాల కార్యక్రమాలు రైతాంగాన్ని నడ్డి విరిచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకోసం రైతాంగానికి వెన్నుదన్నగా ఉండాలని చెప్పి మన మహానారిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రాయితీల కంటే ఎక్కువ ఇచ్చి రైతాంగాన్ని కాపాడుతాం, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే ఎలాగో చేస్తాం. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఈ సంవత్సరం ఉన్న వర్షాలు పండి సమృద్ధిగా పంటలు పండే అవకాశం కనపడుతోంది. అందుకోసం నాణ్యమైనటువంటి ఇత్తనాలు ఎరువులు సబ్సిడీకి ఇచ్చి పురుగు మందులు కొట్టుకుండా ఫ్రీగా ఇచ్చి రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 80% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది. అందుకోసం రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ గారు, జిల్లాకు ఏకైక మంత్రిగా ఉన్నటువంటి ఈమె కళ్యాణ దుర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకొని మొన్ననే ఈదురుగాలకు దీనికి పాడైపోయినటువంటి బొప్పాయి, అరటి, మామిడి, పత్తి ఇటువంటి పంటలన్నింటినీ నష్టపరిహారం ఇప్పించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.